కానీ ఇప్పుడు ఎందుకు చేసింది పాదిరుబాటు? చాలా మంది చేస్తూ ఉన్నారు కాబట్టి, అనేక మంది చేస్తూ ఉన్నారు, అనేక ప్రాంతాల్లో వాళ్ళపై ఎక్కువ తిరుగుబాటు జరుగుతున్నాయి. నేను కూడా తిరుగుబాటు చేస్తా అని సాహసం చేస్తుంది అనమాట ఎవరు? లక్ష్మి బాయ్. ఓకేనా? ఈమె యొక్క తిరుగుబాటు అంచివేయడానికి ఎవరిని పంపబడతాడంటే కనుక జనరల్ హ్యూరోజ్ అనే వ్యక్తి పంపబడతాడు. జనరల్ హ్యూరోజ్. క్యాంప్ బెల్ పేరు గుర్తుపెట్టుకోవాలా? ఇక్కడ జనరల్ హ్యూరోజ్ అనేటువంటి వ్యక్తి పేరు గుర్తు. జనరల్ అంటే ఏం లేదు, జనరల్ అనే పదం ఎక్కడైనా పుస్తకాల్లో కనిపించిందంటే అతను ఒక సైనిక అధికారి అని అర్థం అనమాట. జనరల్ అనే పదం కనబడితే సైన్యాధిపతి అని అర్థం అనమాట. ఓకేనా? రైట్. ఎవరు ఇక్కడ జనరల్? హ్యూరోజ్. లార్డ్ కానింగ్ ఉన్నాడు ఇక్కడ వైస్రాయ్గా. ఆ కానింగ్ ఎవరిని పంపించాడు ఆమె తిరుగుబాటు అంచువేయడానికి? జనరల్ హ్యూరోజ్ ను పంపిస్తాడు అనమాట. ఓకేనా? ఈమె దేన్ని ఆక్రమించి ఉంటుంది అప్పటికే అంటే కనుక బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి గ్వాలియర్ అనే ప్రాంతాన్ని, గ్వాలియర్ కోటను ఆక్రమించి ఉంటుంది అనమాట. ఏ కోటను? గ్వాలియర్ కోట, బలమైన కోట. అటువంటి కోటని ఆక్రమించి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంది అనమాట. ఎవరు? లక్ష్మీబాయి. దాదాపు 4 ఏళ్ల పాటు మౌనంగా ఉండిన ఈమె 57 వచ్చిన నాటికి మాత్రం ధైర్యంగా తిరుగుబాటు చేయడం చేస్తుంది అనమాట బ్రిటిష్ వారికి అగ్నెస్ట్ గా. జనరల్ హ్యూరోజ్ అనేవాడు చంపేస్తాడు ఎవరిని? లక్ష్మీబాయిని. 1858లో చంపుతాడు. 58లో చంపబడుతుంది అనమాట. ఎవరంటే కనుక లక్ష్మీబాయి. 57గా చంపబడింది. 58లో ఝాన్సీ లక్ష్మీబాయి చంపబడుతుంది, గుర్తుపెట్టుకోవాలా. ఈమెకు సహాయంగా కూడా గెరిల్లా యుద్ధ వీరులను పంపించిన వ్యక్తి ఎవరంటే కనుక తాంతియా తోపే, గుర్తుపెట్టుకోవాలా. ఎవరికి సహాయంగా? లక్ష్మీబాయికి సహాయంగా గెరిల్లా యుద్ధ వీరులను పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే తాంతియా తోపే. ఎవరెవరికి సహాయం చేశాడని అడిగితే మాత్రం చెప్పాలి బేగం హజరత్ మహల్ అని లక్ష్మీబాయికి సహాయం చేసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? తాంతియా తోపే. ఓకేనా? సరే, లక్ష్మీబాయి చంపబడుతుంది. ఏ దేశానికి వెళ్ళదామే ఏకంగా చంపబడుతుంది అనమాట బ్రిటిష్ వారి చేతిలో. ముందు చెప్పిన వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు పంపబడతారు వీళ్ళు, కానీ ఈమె మాత్రం చంపబడుతుంది అనమాట. ఓకేనా? 58లో చంపేస్తారు ఈమెను, గుర్తుపెట్టుకోవాలి. జనరల్ హీరోజ్ ఈమెను బాగా పొగుడతాడు అనమాట. ఎవరిని? ఝాన్సీ లక్ష్మీబాయిని. చాలా ధైర్యంగా చాలా, ఓకేనా, ఏం చేసినా వాళ్ళతో యుద్ధం చేసింది అనమాట. ఓ లక్ష్మీబాయి అనమాట, వెనుకంజ వేయకుండా. ఓకేనా? స్త్రీల తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు, స్త్రీల తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు అని వర్ణిస్తాడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్త్రీల తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు అని ఎవరు వర్ణించారు లక్ష్మీబాయి అని ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. జనరల్ హీరో తిరుగుబాటులో ఏమో స్త్రీనే ఆయన, కానీ పురుషునిలాగా పోలుస్తాడు అనమాట, పురుషుడిలాగా పోలుస్తాడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? స్త్రీల తిరుగుబాటు దారులలో ఏకైక పురుషుడు అని అభివర్ణిస్తాడు ఎవరంటే కనుక జనరల్ హీరోజ్ లక్ష్మీబాయి గురించి అన్న మాటగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్, బ్రిటిష్ వాళ్ళు ఈమెను జోన్ ఆఫ్ ఆర్క్ అని కూడా ప్రకటిస్తారు. మా జోన్ ఆఫ్ ఆర్క్ అనే బిరుదు ఎవరికి ఉందంటే కనుక ఈమెకే. జోన్ ఆఫ్ ఆర్క్, బ్రిటిష్ వాళ్ళు లక్ష్మీబాయిని జోన్ ఆఫ్ ఆర్క్ గా ప్రకటిస్తారు. జోన్ ఆఫ్ ఆర్క్. హీరోజ్ ఏమో ఏమన్నాడు, శ్రీలా తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు అని హీరోజ్ అంటాడు. అని మొత్తం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే జోన్ ఆఫ్ ఆర్క్ అని ప్రకటిస్తారు. ఇది లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి అనేటువంటి విషయాల్లో ఏం జరిగిందని మనం చూసుకోవాలి ఒకసారి. ఢిల్లీ అయిపోయింది, కాన్పూర్ అయిపోయింది, అదేవిధంగా లక్నో లేదా అవధ్ అనే ప్రాంతం లేదా ఝాన్సీ, ఒకవేళ ఇవన్నీ కూడా మనం చూసినాం. నెక్స్ట్ ప్రాంతం అర్రా లేదా జగదీష్పూర్ అంటారు. అర్రా లేదా జగదీష్పూర్. ఈ అర్రా లేదా జగదీష్పూర్ అనే ప్రాంతం బీహార్ లో ఉంటుంది. అర్రా లేదా జగదీష్పూర్ అనే ప్రాంతం బీహార్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట. అర్రా లేదా జగదీష్పూర్. ఎవరు అర్రాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి? అర్రా అనే ప్రాంతంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే కున్వర్ సింగ్ అనే వ్యక్తి. కున్వర్ సింగ్. అర్రా అనే ప్రాంతంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరంటే కున్వర్ సింగ్ అనమాట. ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయడానికి ఒక కారణం కనిపిస్తుంది ఇక్కడ. అదే కున్వర్ సింగ్ ఎందుకు తిరుగుబాటు చేశాడని మనం తెలుసుకోవాలి. ఇతను 90 సంవత్సరాల పైబడిన వృద్ధుడు అనమాట. మొత్తం అందరిలోకెల్లా ఇక్కడ ఉన్న ప్రాణాల్లో అందరికంటే బాగా వృద్ధుడు అనమాట. ఎవరు? కున్వర్ సింగ్. 90 సంవత్సరాల పైబడిన వృద్ధుడు కాబట్టి పరిపాలనకు అనర్హుడు అని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించి వెంటనే ఇతనిపై తిరుగుబాటు చేయాలని చూస్తారు అనమాట. తొలగిస్తారు. ఏ ప్రాంతంలో? అర్రా లేదా జగదీష్పురం అనే ప్రాంతంలో ఇతను తొలగిస్తారనమాట పాలన నుంచి బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలా. వెంటనే కున్వర్ సింగ్ ఏం చేస్తారు? నన్ను తొలగిస్తారా మీరు అని చెప్పేసి బ్రిటిష్ వారిపైకి తిరుగుబాటు చేయడం మొదలు పెడతాడు, గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇతని స్థానంలో ఎవరిని కూర్చోబెడతారు అంటే అమర్ సింగ్ అనే వాడిని కూర్చోబెడతారు. అర్రా అనే ప్రాంతంలో
కున్వర్ సింగ్ అనే వాని స్థానంలో పాలకుడిగా బ్రిటిష్ వాళ్ళు ఎవరిని కూర్చోబెడతారంటే కనుక అమర్ సింగ్ అనేవాడిని కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట సింహాసనంపై. వెంటనే విని కోపం వస్తుంది కున్వర్ సింగ్ కు, వాళ్ళపైకి తిరుగుబాటు చేయడానికి రెడీ అయిపోతాడు. ఆనాడు ఉన్నటువంటి కానీ ఈ కున్వర్ సింగ్ యొక్క తిరుగుబాటు అణచివేయడానికి ఎవరిని పంపిస్తాడు అంటే కనుక ఇద్దరు వ్యక్తులను పంపిస్తారనమాట తిరుగుబాటు చేయడానికి. జనరల్స్ అని పిలవాలి వీళ్ళను, సైన్యాధిపతులు. ఒకరు టేలర్, మరొకడు అయ్యర్ లేదా ఐర్. కొన్ని కొన్ని పుస్తకాల్లో ఒక్కొక్క పేరు, అదే అయ్యర్ అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, ఐర్ అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఓవరాల్ అయ్యర్ లేదా ఐర్. ఎవరి యొక్క తిరుగుబాటును అంచివేసిన వాళ్ళు? కున్వర్ సింగ్ యొక్క తిరుగుబాటును అంచివేసిన వీరులు ఎవరంటే కనుక బ్రిటిష్ వాళ్ళలో ఆ వీరులు ఎవరంటే కనుక టేలర్ ఒకడు, అయ్యర్ ఒకడు. టేలరు, అయ్యరు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది కున్వర్ సింగ్. బీహార్ కేసరి అని పిలుస్తారు ఇతన్ని. కున్వర్ సింగ్ కున్న బిరుదు ఏంటంటే కనుక బీహార్ కేసరి. బీహార్ కేసరి. ఆంధ్ర కేసరిని ఎవరిని అంటారని ఎగ్జామ్ అడిగితే టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి. అదేనా పంజాబ్ కేసరిని ఎవరిని అంటారని అడిగితే లాలా లజపతి రాయని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. లాలా లజపతి రాయ్ అని ఒక అతివాది అనమాట ఆయన, ఆయన్ను పంజాబ్ కేసరి అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలా ఫేమస్ గా అస్సాం కేసరి. ఇతని కారణం చేతనే మనకు సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఆగిపోతుంది అనమాట. అస్సాం కేసరిగా పేరుగాంచిన వ్యక్తి అస్సాం కేసరి. అంబికారాయ్ చౌదరి, అంబికారాయ్ చౌదరి అతని పేరు. అంబికారాయ్ చౌదరి, అంబికారాయ్ చౌదరి. చౌరీ చౌరా సంఘటన అనేది ఒకటి జరుగుతుంది అనమాట. ఆ సంఘటనలో ఇతను మనకు కనిపిస్తాడు, అస్సాం కేసరి ఇతను, అంబికారాయ్ చౌదరి. మరాఠా కేసరి, మరాఠా కేసరి. బాల గంగాధర్ తిలక్, బాల గంగాధర్ తిలక్ అని గుర్తుపెట్టుకోవాలి. మరాఠా కేసరి వీళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలా. దేశంలో గొప్ప పేర్లుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఆ పేర్లు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆంధ్ర కేసరిగా టంగుటూరి ప్రకాశం, పంజాబ్ కేసరిగా లాలా లజపతి రాయ్, అస్సాం కేసరిగా అంబికారాయ్ చౌదరి, అదేవిధంగా మరాఠా కేసరిగా బాల గంగాధర్ తిలక్ అనమాట. ఓకేనా? సరే, ఇది అర్రా లేదా జగదీష్పూర్ లో ఉన్నటువంటి అంశాలు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ మనకు ఫైజాబాద్ అనేటువంటి ప్రాంతంలో, ఫైజాబాద్ ఇది కూడా యూపీలో ఉంటుంది. ఫైజాబాద్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్ లో. సరే, ఈ ఫైజాబాద్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరండి కనుక మౌల్వీ, మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ అహ్మదుల్లా అని గుర్తుపెట్టుకోవాలి. ఫైజాబాద్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వీరుడు మౌల్వీ అహ్మదుల్లా. ఓకేనా? ఇతని యొక్క ఇది చాలా చిన్న ప్రాంతం, వెంటనే ఆగిపోతుంది కూడా ఇది. ఓకేనా? రైట్. ఈ ప్రాంతంలో కానికి పంపిస్తాడనమాట అతని తిరుగుబాటును అంచివేయడానికి. ఓకేనా? ఎవరిని పంపిస్తాడు కనుక జగన్నాథ్ సింగ్ అనేటువంటి భారతీయ రాజునే అతని పైకి ఉసిగలుపుతాడు అనమాట. జగన్నాథ్ సింగ్, జగన్నాథ్ సింగ్, జగన్నాథ్ సింగ్. ఈ జగన్నాథ్ సింగ్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక ప్రాంతానికి రాజు అనమాట. ఓకేనా? పుల్వాన్ అనే ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి రాజుగా ఉంటాడు. బ్రిటిష్ వారికి సహాయం చేస్తాడు కాకపోతే పుల్వాన్ రాజు. ఈ పుల్వాన్ రాజు జగన్నాథ్ సింగ్, ఇతను బ్రిటిష్ వారికి సహాయం చేయడం జరుగుతుంది. సరే, జగన్నాథ్ సింగ్ ఏం చేస్తాడు? ఇతని యొక్క తిరుగుబాటును అంచివేస్తాడు. మౌలి అహ్మదుల యొక్క తిరుగుబాటును అంచివేస్తాడు అనమాట. ఓకేనా? ఇక్కడ ఉన్న అంశాల్లో కొద్దిగా డిఫరెన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మన భారతీయ రాజే ఏ ప్రాంతంలో తిరుగుబాటు అంచివేశాడని అడిగితే ఫైజాబాద్ అనే ప్రాంతంలో మన భారతీయ రాజే ఇక్కడ తిరుగుబాటు అంచివేశాడు అనమాట, బ్రిటిష్ వాళ్ళు కాదు. ఓకేనా? రైట్. ఇతని యొక్క పనితనానికి మెచ్చి బ్రిటిష్ వాళ్ళు 50,000 రివార్డు కూడా ప్రకటిస్తారు అనమాట. ఇతనికి 50,000 రివార్డును కూడా ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? జగన్నాథ్ సింగ్ అనమాట. ఇది ఏ ప్రాంతంలో జరిగింది అంశం అంటే కనుక ఫైజాబాద్ అనే ప్రాంతంలో జరిగింది. భారత్